मुलुगु जिला परिषद चेयरमैन सोदरुडु कुसुम जगदीश गारु वारि तो पाटु 12 मंदि कार्यकर्तल रक्तानि कल्ल चूशारु 12 मंदि कार्यकर्तल తలలు పగలగొట్టి వారి మీదకి రాళ్ల దాడి చేసి కర్రలతో దాడి చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంతి నాయకులు కార్యకర్తల యొక్క రక్తాన్ని వాళ్ళు చవి చూడడం జరిగింది. మొత్తం ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఎవరు ఎవరి మీద దాడి చేశారు, ఎవరు కర్రలతో దాడి చేశారు, ఎవరు రాళ్లతో కొట్టారని వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అందులో ఈటల రాజేందర్ గారి పిఏ స్వయంగా నరేష్ అనే వ్యక్తి ఆయన కూడా రాళ్లతో దాడి చేసిన ఫోటోలు కూడా స్వయంగా మొత్తం ప్రూఫ్ తో సహా ఉన్నాయి. ఇక్కడ ఎట్లా ఉందంటే ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు దాడి చేసింది వాళ్ళు, రెచ్చగొట్టింది వాళ్ళు. మరి ఈరోజు మా పార్టీకి మేము మా ప్రచారం చేసుకుంటుంటే మా మీద పడి దాడి చేసి మా రక్తం చూడడమే కాకుండా మళ్ళీ సానుభూతి కోసం నాటకాలు ఆడుతున్నది వాళ్ళే. ఇది నిజంగా కూడా మంచిది కాదు. ఒకసారి దయచేసి నేను భారతీయ జనతా పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరు పిడికెడంత మంది ఉన్నారు. మరి ఇక్కడ 60 లక్షల మంది కార్యకర్తలున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ, నలుగురు చిల్లర మల్లర మాటలు మాట్లాడి, చిచోరా మాటలు మాట్లాడి రెచ్చగొట్టి ఒక అక్కడ ఉండే పరిస్థితుల్లో మా నాయకులు సిద్ధంగా లేరు పాపం. వాళ్ళ పార్టీకి వాళ్ళు బైక్ ర్యాలీ చేసుకుని రోడ్ షోకి పోతా ఉంటే ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాళ్ల దాడి చేసి రక్తాన్ని జాస్వామ్యబద్దంగా కొన్ని గెలిచాము, కొన్ని ఓడిపోయాము, కానీ అల్టిమేట్ గా ఇక్కడ కూడా హింసకు తావివ్వని పార్టీ టీఆర్ఎస్. కానీ ఈరోజు ఎప్పుడైతే ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు వారి ఆగడాలు ముఖ్యంగా ఈరోజు కావాలని ఎన్నికల సమయంలో ఒక డిజైన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం హింసను రెచ్చగొట్టాలి, శాంతి భద్రతల సమస్య తెలంగాణలో సృష్టించాలి అనే వ్యూహం ఏదైతే పైనుంచి ఢిల్లీ నుంచి వస్తా ఉందో దానికి అనుగుణంగానే నిన్న మునుగోడు మండలం పల్లివెలలో పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మా నాయకులైన పల రాజేశ్వర రెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, అదేవిధంగా మా ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ సోదరుడు కుసుమ జగదీష్ గారు వారితో పాటు 12 మంది కార్యకర్తల రక్తాన్ని కళ్ళ చూశారు. 12 మంది కార్యకర్తల తలలు పగలగొట్టి వారి మీదకి రాళ్ల దాడి చేసి కర్రలతో దాడి చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రంతి నాయకులు కార్యకర్తల యొక్క రక్తాన్ని వాళ్ళు చవి చూడడం జరిగింది. మొత్తం ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ఎవరు ఎవరి మీద దాడి చేసినారు, ఎవరు కర్రలతో దాడి చేసినారు, ఎవరు రాళ్లతో కొట్టినారని వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయి. అందులో ఈటల రాజేందర్ గారి పిఏ స్వయంగా నరేష్ అనే వ్యక్తి ఆయన కూడా రాళ్లతో దాడి చేసిన, కానీ మధ్యలో నలిగిపోయేది సమిదలుగా మారిపోయేది సామాన్యులు కార్యకర్తలు. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో హింస దేనికి పరిష్కారం కాదు, భౌతిక దాడులు దేనికి కూడా సమాధానం కాదు. దయచేసి చిల్లర పనులు బంద్ చేయండి, చిల్లర మాటలు బంద్ చేయండి, చిల్లర ప్రచారాలు మానుకోండి. 8 ఏళ్లు తెలంగాణ ప్రశాంతంగా ఉంది. మీ చిల్లర మాటలతో, మీ చిల్లర ప్రయత్నాలతో తెలంగాణలో అగ్గిపెట్టే ప్రయత్నం చేస్తే దానికి బుద్ధి చెప్పే సత్తా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు కూడా ఉంది, ఆ విఘ్నత ఉంది. రేపు మునుగోడులో పరాభవం తప్పదని తెలిసే మీ అగ్రనాయకులు ముఖం చాటేసినారు. అమిత్ షా మీటింగ్ రద్దు చేసుకున్నాడు, జేపీ నడ్డా నేను రానని పారిపోయినాడు. అందుకే మీరు తెగబడి ప్రజల్లో సానుభూతి పొందడానికి ఈ చిల్లర పనులు, చిల్లర విమర్శలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. ఇది ఎక్కడికి వెళ్ళి ఎటు దారితీస్తుందో కూడా ఆలోచించండి. బెంగాల్లో మనం చూసినాం, అక్కడ కూడా మీరు పోయిన తర్వాతనే అక్కడ హింస ప్రారంభమైంది. అక్కడ కూడా కార్యకర్తల మృతుల దాకా, మరణాల దాకా కూడా మరి దారితీసినారు. శవాల మీద పేలాలు ఏర్పునే దౌర్భాగ్యపు సంస్కృతి భారతీయ జనతా పార్టీ. ఇది ఇక్కడనే కాదు, మొత్తం దేశమంతా చూస్తా ఉన్నాం. ఈ శవాల మీద పేలాలు ఏర్పునే రాజకీయం, హింసతో కూడిన రాజకీయం చేయాలనుకునే వాళ్లకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు 12 మంది
టిఆర్ఎస్ కార్యకర్తలను నిన్న మీరు దాడి చేసి గాయపరిచారు ఉనుగోడు ప్రజల మనోభావాన్ని గాయపరిచారు తప్పకుండా దీనికి ప్రతి సమాధానం రేపు ప్రజాస్వామ్య బద్దంగానే చెప్తాం కానీ ఇదే సంస్కృతిని కొనసాగిస్తే మాత్రం మేము కూడా మరలబడక తప్పదు మేము కూడా తిరగబడక తప్పదు